మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వైపాజ్ జిల్లాలోనే ఉన్నటువంటి ఏకైక కూరగాయల మార్కెట్లో ఉన్నాము. వాన పడితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్లో బురదమయంగా మారిన రోడ్లు, మొత్తం సిటీలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చే కూరగాయలు కొనుక్కోవడం జరుగుతుంది. ఇటువంటి మార్కెట్ని ఇలా అధ్వానంగా మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ పట్టించుకోకపోవడం బాధాకరం అని చెప్పి ఇక్కడ ఉన్న వ్యాపారులు వాపోతున్నారు. గతంలో కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్త బిల్డింగ్ కట్టించడం జరిగింది, అది ఇంతవరకు ఓపెనింగ్ కాలేదు. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, వీళ్ళు ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నారు అనేది మనం కొంతమంది వ్యాపారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఉండడానికి వచ్చిన వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇలా బురదమయంగా మార్కెట్ మీద మీరు ఏమంటారు? సార్, ఈ బురదలో రావాలంటే కాళ్ళు చెడుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉన్నది. వేరే బురద మంచిగా కంకర పోసి బురద లేకుండా చేయగలని మనకు కోరుతున్నాను. ఈ మనకు గతంలో అక్కడ కొత్త బిల్డింగ్ కట్టారు కదా, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. మరి ఇక్కడ కూడా బాగా అధ్వానంగా దోమలతో కూడుకున్న వ్యవస్థ మారింది. వర్షం పడితే ఇక్కడ అంతా దోమలతో కూడుకున్న వ్యవస్థగా ఉంది. మనం చూడొచ్చు ఆ వాటర్లోనే ఇక్కడ కూరగాయలు అన్ని పెట్టారు. మరి దీని మీద మీరు ఏమంటారు? సార్, మంచిగా త్వరలో ఇది బాగు చేస్తే ఎవరికైనా ఇబ్బంది ఉండదు, దయచేసి బాగు చేయాలని కోరుతున్నాం. మనతో పాటు వేరే కస్టమర్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు వర్షం పడితే మార్కెట్ పరిస్థితి? లోనకి రావాలన్నా బైక్ తీసుకురావాలన్నా ఇబ్బంది ఉంది, కొద్ది బురద ఉన్నది. ఈగల ఒక నీళ్ళు వాడుతున్నాయి, ఇక్కడ వాటర్ ఆగుతున్నాయి కదా, అక్కడ వాటర్లు ఈగల దోమలాలి డెంగ్యూ జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా చూసుకుని ఏమైనా మెటీరియల్ పోస్తే కంకర మాల ఏమైనా పోసి లేవాలి చెప్తే బాగుంటుందని. ఇప్పుడు ఇలా దోమలు వాళ్ళ నీళ్ళ మీద దోమలు ఈగలు వాలి మనం తీసుకున్నటువంటి కూరగాయల మీద కూడా వాళ్తున్నాయి. మనం చూసినట్టయితే అక్కడ మొత్తం వాటర్ మొత్తం కూరగాయలనే పెట్టేశారు. మనం వచ్చేసి ఇక్కడనే ఇలాంటి కూరగాయలు కొంటున్నాం కదా, మరి దీన్ని మీరు ఏమంటారు? వీటి వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. జ్వరాలు ఇసి జ్వరాలు వస్తాయని చాలా మంది ఇబ్బంది కాబట్టి మంచి చేయాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నారు. చూసారు కదా, మహిబాద్ పట్టణంలోని ఇటువంటి మార్కెట్లో ఇటువంటి వాతావరణం, దోమలు వాలినటువంటి కూరగాయలను విక్రయిస్తున్నటువంటి ప్రజలు చాలా అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే డెంగ్యూ మలేరియా బారిన పడి విష జ్వరాల బారిన పడి అస్తవ్యస్తానికి గురవడం జరుగుతుంది. మనం ఈ విజువల్స్లో చూసుకున్నట్టయితే నీటిలో నిజంగానే చూస్తున్న నీటిలో చెత్త చెదారం పక్కన పడేసిన కూరగాయలను విక్రయిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కానీ వచ్చినటువంటి కస్టమర్లు కానీ ఏం కోరుతున్నారంటే కనీసం శానిటైజేషన్ చేపించి ఇక్కడ ఉన్న వసతులన్నింటినీ మరమ్మతులు చేపించి త్వరలో ఎంతో కొంత అభివృద్ధి చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశిస్తున్నారు.